ఆశ్చర్యంగా ఉందా? అరే, నేను సరిగ్గానే అనుకున్నానా? నిజంగానే మగ ఆడా కలిసిన వాడివా నువ్వు? నోరు మోయ్, ఇక్కడేం చేస్తున్నావు? నాతో ఆడుకోవద్దు, నేనేం వెతుక్కుని వచ్చానో నీకు తెలుసా తెలీదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నాతో తలపడు. దెయ్యప్పళ్ళు చాలా పెద్ద తప్పు. అతిథిని ఎలా గౌరవించాలో తెలీదా నీకు? అసలు వీళ్ళిద్దరూ ఎవరో తెలుసా నీకు? నలుపు తెలుపుల తత్వజ్ఞాని, ఎడారిలో సంచరిస్తున్న ఒక అందమైన గ్రద్ద. మేం పెద్దవాళ్ళం కాదు, మేము రాక్షసుడిని పట్టుకోవడానికి వచ్చాం. ఈ ప్రదేశంలో అటువంటి రాక్షసుడు ఎవరూ లేరే. ఇలా నుంచొని మాట్లాడడం అస్సలు బాగోదు. మా గృహమునకు వచ్చారంటే మనం అక్కడే తింటూ మాట్లాడుకోవచ్చు. నీళ్లు నావి. ఏం జరిగిందో నేను చెప్తాను. వాడు దాన్ని దొంగిలించాడు. నన్నే మోసం చేస్తావా? నీ పొగరు అనుస్తాను. అతిథులారా, నా ఈ దత్తపుత్రుడు కొంచెం తెలివి తక్కువ వాడు, నీతో గొడవకు దిగాడు, కాబట్టి నేను క్షమించమని అడుగుతున్నాను. పర్వాలేదు, ఆ చేపని నాకు అప్పగించండి. విషయం కలిపిన వైన్ ఇచ్చినా సరే దాన్ని తాగుతూ మీరు మూర్ఖంగా మాట్లాడతారా? ప్రశాంతంగా ఉంటారా? తగలబెడతాను. అంతా దైవ ఇచ్చ. Ha 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 ha!
యువరాజా. యువరాజా, నేనిక్కడున్నాను. ఎందుకు భయపడుతున్నారు? ఇది నేనే. నేనే దయ్యం కాదు. అయితే నువ్వెవరు? బాక్సీ అని అసలు మా ఊరు. మా నాన్నకి నీళ్లు కావాలని నన్ను వీళ్ళ దగ్గర అమ్మేశారు. ఒక అమ్మాయికి పరువు ప్రాణం ఒకటే. రక్షకులు నన్ను ఇలా బంధించి వెళ్ళిపోయారు. యువరాజా, నా పరిస్థితి చూడండి. యువరాజా ఎక్కడ చూస్తున్నారు? ఏం లేదు. యువరాజా నన్ను ఇప్పుడు కాపాడితే ఈ అమ్మాయి మీకు మాత్రమే సొంతం. నిజంగానా? నిజమే. ఇంత ప్రమాదంలో కూడా నాకు ఒక అవకాశం దక్కింది కదా. ఉపయోగం లేదు. ఈ సంఖ్యలు తాయిషాన్ కొండరాళ్లతో చేసినవి. దాంతో మీరు విరగొట్టలేరు. మరి నేనేం చేయను? యువరాజా, నాకు దాహంగా ఉంది. కాస్త నీళ్లు తీసుకొస్తారా? ఉండండి, ఇప్పుడే వస్తాను. నువ్వేం చేసావు? ఈ ముద్దు కోసమే నాతో ఇలా మాట్లాడి నువ్వు మోసం చేసావా? ఇంకొకటి కావాలి. నీ విషయం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ చాపని మాకు అప్పగించావు. లేకపోతే నీ కొడుకు ఇక్కడే చచ్చిపోతాడు. నీకేం కాలేదుగా? ఆ చాప నాది. ముందు వీణ్ణి చంపుదాం. మీ అందరికి ఏం కావాలి? ఓపెనే ఉంది, అందరూ రండి. చిన్నదాన చిన్నదాన త్వరగా ఇలా రా రా. ఇక్కడే ఉంటుంది. నీకు వాంతికొస్తుందా? నువ్వు కడుపుతా ఉన్నావా? దెయ్యమయ్యాది. నాకు తెలుసు, నాకు తెలుసు, అదొక మాయ చేప. భయపడద్దు, నిన్ను తినదు. ఎందుకంటే నువ్వు వంటి తనకు చాలా ఇష్టం.
నచ్చానా? మీరు ఎవరు? మీరేం చేయబోతున్నారు? చెల్లెమా, ఈలోపే అంతా మర్చిపోయావా? అవునవునవునవునవును, అన్నిటినీ మర్చిపోయేచే అపే. అది నీకు తెలీదా ఏంటి, ఒక చేపకు తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయని. అంతేకాకుండా దీనికి 7 గంటలు మాత్రమే గుర్తుంటాయి. తన పేరు షావియో. కొన్నేళ్లుగా తను ఒక చేపలు పట్టే వ్యక్తి దగ్గరే ఉంది. తన కన్నీరే సముద్రపు నీరుగా మారుతోందని చేపలు పట్టే వ్యక్తి గమనించాడు. నీటి కోసం ప్రతిరోజు అతను ఆ చేపని ఎంతగానో హింసించేవాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత చివరికి తనకు ఒక నమ్మకం ఏర్పడింది. తన బాధలోనిచ్చే తను బయటకొచ్చేసింది అని. అదే తనకు ముఖ్యమైన కాలం. సరే సరే సరే, నువ్వు తనకు ధన్యవాదాలు చెప్పాలి. నిన్ను కాపాడింది తనే. ఏమంటున్నారు? అలాంటిదే లేదు. మీరిద్దరూ ప్రస్తుతానికి విడివిడిగా కూర్చోండి. కొద్ది కొద్దిగా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి మెలిసి ఉండండి. సరేగాని, ముందు మీరెవరు చెప్పండి? నేను ఒక దూతని. నా పేరు టాంగ్. సమయం గడిచే కొద్దీ బాటిల్ రేట్ పెరుగుతూ ఉంటుంది. దయ్యంపలా, ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు రాకు, నాతో పాటు రాకు అని చెప్పాను. నన్ను నువ్వు కాపాడావని దూతే చెప్పారు. నేను నీతోనే వస్తాను. దూతే కదా, ఆయనే కదా. ఇట్రా దూత, ఇలా చూడండి, ఏం జరిగిందో మీరు వివరంగా చెప్పండి. సరే, తను నిన్ను కాపాడాడు, నువ్వు తనతోనే ఉండాలి. అర్థమైందా? నన్ను చూస్తే మీకు జాలి కలగడం లేదా? దయచేసి అలా చెప్పకండి, తనను తినేస్తుంది. నా శిష్యుడు కూడా అచ్చం నీలాగే ఉండేవాడు. తనకు తినడానికి ఏదైనా ఇవ్వో అలవాటు అవుతుంది. బాయ్ బాయ్. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ లోకాన్ని చూస్తే జాలేస్తుంది. ఈ లోకానికి నేను చాలా చేయాలి. అయితే నన్ను తీసుకెళ్ళండి. నిన్ను తీసుకువెళ్ళాలా? అది కుదరదు. నేను పడమరకు వెళ్తాను, నువ్వు తూర్పుకు వెళ్ళు. అయితే తన్ను తీసుకెళ్ళండి. అయ్యో, తన్ని చూడు, తనని చూడు. చూడ్డానికి తను చాలా అందంగా ఉంది కదా. నా మాట విను, తనొక డ్రాగన్ చేప. తనకు సహాయం చేసేవాళ్లే డ్రాగన్ తలుపు దాటుతారు. అక్కడే పంచభూతాల శక్తి దాగుంది. అక్కడ గాలి, నీరు, వెలుతురు అన్నీ నీయాధీనంలోనే ఉంటాయి. అర్థమైంది కదా? ఛే, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? డ్రాగనా? తనకు దయ్యం. హే, నువ్వు ఇలాంత మాట్లాడకూడదు. దయ్యాలన్నీ వాటికి కావాల్సింది చూసుకుని వెళ్ళిపోతాయి. వెళ్ళని దయ్యాలు ఉంటాయి. కుదరదు, నేను వెళ్ళను. చూసారా ఏముంటుందో? సరే, నాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్తాను. నా బంగారం నాకు తిరిగివ్వు. మీకంతా తెలుసు, తెలిసి నన్ను మోసం చేస్తారు. అయ్యో దూత, వెళ్ళకండి. నేను చేసినంత తప్పే. నేనే ఒక వీధి కళాకారుడిగా తిరుగుతున్నాను. నేను కనీసం నీళ్లు కూడా కొనుక్కోలేకపోయాను, అందుకే అలా చేస్తాను. ఇలా చేస్తే నన్ను ఇంకా బాధ పెట్టకండి. దీన్ని నువ్వు నానిచ్చి దొంగిలించినప్పుడే ఇది నీతోనే ఉండాలని నేను నిర్ణయించాను. అంతా విధిరాత, సరేనా? ఇదంతా నువ్వు నిర్వహించాల్సిన బాధ్యత. నువ్వు మర్యాదగా నీ బాధ్యత నిర్వహించు. దీని నుంచి తప్పించుకోవద్దు. నువ్వు తూర్పు దిశగా వెళ్ళి నీ కావలసిన దాన్ని నువ్వు దక్కించుకోవడం చెయ్యి. ఎవరు మీరు? మర్యాదగా బయటికి రండి, రండి. ఏంటి చూస్తున్నారు? తప్పకోండి. రక్షకుడా, మనం ఇలా ముద్ద పెట్టుకున్నామా? రక్షకుడా, ఆగు ఆగు రక్షకుడా. నేను 3 నెలలుగా స్నానం చేయలేదు చెల్లెమ్మా, నేను తినడానికి రుచిగా ఉండను. నన్ను నువ్వే కాపాడావు, నేనెందుకు నిన్ను తింటాను? అయితే నన్ను మీరు తినరా? నాతో పాటు రాకండి. సరే, నేను రాను. మరి ఎక్కడికి వెళ్ళను? రండి. ఇటువైపు వెళ్ళారంటే దూత ఉండే ఊరొస్తుంది. ఆయన చూస్తే దేవుణ్ణి చూసినట్టే. ఆలస్యం చేయకండి, వెళ్ళండి 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 వెళ్ళండి.
నిజంగా మీకు అసలు ఏం కావాలి? నేను తనతో ఉండకూడదు, నీతోనే ఉండాలి. మనం ఆడుకుందాం. సరే, మనం దాగుడు మూతలాడదాం. దాగుడు మూతలా? ముందు మీరు కళ్ళు మూసుకోవాలి, ఆ తర్వాత నేను వెళ్ళి దాక్కుంటాను. మీకు అర్థమైందా? అర్థమైంది. కళ్ళు మూసుకోండి. కనిపెట్టేసా? తప్పు 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 తప్పు. ఎలా ఆడాలంటే నువ్వు ముందు కళ్ళు మూసుకోవాలి. ముందు నేను కళ్ళు మూయాలి. ఆ తర్వాత 1314 వరకు లెక్క పెట్టాలి. ఆ తర్వాత మీరు నన్ను కనిపెట్టాలి. అర్థమైందా? నేను నిన్ను కనిపెట్టలేకపోయానంటే? అదెలా వీలవుతుంది? మీరు నన్ను కనిపెట్టేస్తారు కదా. అయితే మనం ఒట్టేసుకుందాం. అవును, ఇప్పుడు ఇదేంటి ఒట్టు? ఒట్టు వేసుకోవడం అంటే ఏమైనా సరే మాట తప్పకూడదు అన్నమాట. ఈ సముద్రం ప్రమాణంగా చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే, చేయొద్దులండి చేయొద్దులండి. కలుసుకోండి, మొదలెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఆపకుండా లెక్క పెడుతూనే ఉండవు. 8, 9, 10, 11, 12, 13. తెలివి తక్కువ చేప, తను లెక్క పెట్టే వరకు నేను అక్కడే నిల్చుంటానా? నన్ను ఎవరు అనుకుంటుంది? ఎలాగో తప్పించుకున్నాను. ఈ బంగారు పావు కొడితే విషానికి వెరుగుడు కాదు. నీ ఒంట్లో ఉన్న రక్తమంతా బయటకొచ్చి నువ్వు ఎలా చనిపోబోతున్నావో నేను చూడబోతున్నా. నా పట్టుదల నీకు తెలియదనుకుంటా. నేను మందిస్తేనే నువ్వు బతకలో, లేకపోతే చస్తా. ఆ చేప నాది. ప్రపంచంలో ఎన్ని చేపలున్నాయి నీకు? ఎవరు ఆ గ్రామంలో చూసిన వాడే వీడు? ఆ రోజు వీడు ఆ బావిలో పడినవాడు. పట్టుకుందాం. వాణ్ణి వెళ్ళనివ్వండి. వాడి మీద నా పావు విషం ఉన్నంత వరకు వాడి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది. నేను చెప్పను, ఆ చేపని కనిపెట్టడానికి వాడే మనకు సాయం చేయొచ్చు. పెద్ద వీరుడని విన్నాను, నా వెనక పరిగెత్తలేకపోయాడు. నీ శక్తిని నేను తెలుసుకోవాలి. తలపడదాం. హే బంగారం. బంగారమా? నేను భర్తని. భర్త? భర్తనంటే నేనేం చెప్పినా కానీ నువ్వు కాదనకుండా చేయాలి. మర్చిపోయావు, నువ్వు మళ్ళీ మర్చిపోయావు. నేను మళ్ళీ చెప్తాను, నువ్వే సముద్రంలో జీవించే డ్రాగన్వే. నీకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ, కాబట్టి ఈ చేపకి రోజు నేనేం చేస్తానంటే ఉదయాన్నే లేవగానే అన్ని విషయాలు చెప్తాను. అప్పుడు ఆ చేపకి మొత్తం గుర్తుకొస్తుంది. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఆ తలుపు కనిపెట్టడానికి నేను నీకు సాయం చేస్తాను. ఆ తర్వాత నువ్వు డ్రాగన్గా మారిపోతావు. నేను చెప్పేది విను, నేను చెప్పేది మొత్తం విను. అర్థమైందా? అర్థమైంది. బంగారు తల్లి, రా మనం అక్కడికి వెళ్దాం. డ్రాగన్ గేట్ ఎక్కడుంది? అది తూర్పు, తూర్పు వైపు వెళ్తూనే ఉండాలి. ఎవరిని ప్లాన్లు వేసినా ఈ చేపని నేనే తింటాను. సరే, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? నా భవిష్యత్తును తలుచుకున్నాను, నవ్వు వచ్చింది. పడతాం పడతాం.
నీకేమైంది చెప్పు. ఏమైంది భర్త? నీకు ఏమైంది? జాలివాన్ జాలివాన్ రండే రండే, ఒక్కసారి తింటే చాలు. ఆలోచిస్తున్న మీరు నాలుగు ఆలోచిస్తారు. అటువైపు ఉన్న వాళ్ళు రండే 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 రండే. దాలివాన్ దాలివాన్ చూడండి, ఎటువంటి వ్యాధిని పూర్తి చేస్తుంది. రండే రండే రండే. ఏ చేతులు నొప్పి ఉన్నా నువ్వు కూడా ఇది తీసుకోవచ్చు, నొప్పి పారిపోతుంది. చూడండి నా భర్తకి ఏమైందో చూడండి. ఈయన పరిస్థితి చాలా మోసంగా ఉంది కదా. ఆయన ఎలా కాపాడాలి? ఏ ఒక మందు పనిచేయదు, కానీ ఈ దాలివాన్ మాత్రమే ఇది పూర్తి చేస్తుంది. ఏయ్ ఏమన్నావు నువ్వు? ఆయనకు పాము కాటేసి విషం ఎక్కిపోయింది. విషం తలకెక్కిందంటే కాపాడలేరు. కాపాడలేమా? ఇక్కడ చూడు నా దాలివాన్. నా దాలివాన్ అన్నిటినీ పూర్తి చేస్తుంది. అలాగా అయితే త్వరగా నాకు ఒకటి ఇవ్వండి. సరే సరే సరే. అతను మోసం చేస్తాడని చెప్పాను కదా, నేను ప్రయత్నించి చూడబోతున్నాను. ఇవ్వండి 12 బంగారాలు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులేవా? డబ్బులేదంటే నువ్వు అక్కడ చూసావా? అక్కడికి వెళ్ళావంటే వాళ్ళు సరిచేస్తారు అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర అడగొచ్చు కదా, తర్వాత నా దగ్గరికి రా. నీ మొగ్గుడు నిన్ను ఏం కాపాడతాను, సరేనా? నువ్వేం చేస్తున్నావు? సరే, నీ భర్తను కాపాడుకోవాలి కదా. నేను నిజమే చెప్తున్నాను విను. అతను నమ్మే మందులు నకిలీ మందులు, అవి పనిచేయవు. ఒకసారి అక్కడ చూడు, రెండు పక్కల కాపలాగా ఉన్నారు చూడు. వాళ్ళే నీ భర్తను కాపాడగలరు. అలా కాకపోతే ఇంకెక్కడికి తీసుకెళ్ళచ్చు. లేదంటే ఏమైంది? నా భర్తను కాపాడడానికి డ్రాగన్ బాల్ కావాలి. ఎవరమ్మది భర్తను కాపాడుకోవాలని వచ్చింది? అన్నయ్య తనకి డ్రాగన్ బాల్ కావాలట. హే, మన నగరం యొక్క నిజమైన జ్ఞాపకార్థం అదే. అదే కావాలా? అదే కావాలని చెప్పేసింది. తొందర పడకు, నిన్ను వాడితోనే కలిపి కాల్చి పారేస్తాములే. మైదానంలో ఉన్న ప్రేక్షకులారా, అందరూ బాగున్నారా? డ్రాగన్ బాల్ ఒకరిని ప్రాణాలతో తీసుకొస్తుంది. అది ఇదిగో ఇక్కడుంది. ఈ అమ్మాయి చనిపోవాలనుకుంటున్న తన భర్తని కాపాడడం కోసం, ఈ జ్ఞాపకార్థం కోసం పోరాడబోతోంది. అందరూ తన కోసం కరతాళ ధ్వనులు చేయండి. రండి 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 రండి, త్వరగా రండి. అందరూ వచ్చి డబ్బు కట్టండి. ఒక అమ్మాయి డ్రాగన్ బాల్ కోసం సాహసం చేస్తోంది. త్వరగా త్వరగా రండి రండి. మీ పేర్లన్నీ చెప్పండి, నమోదు చేసుకోండి. పోటీని ఇప్పుడు మొదలు పెడదామా? ఎవరు ఇక్కడ ఉన్నారు? చాప 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 చాప, వెళ్ళిపోండి వెళ్ళిపోండి.
నువ్వెక్కడికి వెళ్తావు వచ్చేస్తాను. చిన్న చేప, త్వరగా డ్రాగన్ బాల్ మింగేసేయి. ఆ డ్రాగన్ బాల్లోనే శక్తులన్నీ ఉన్నాయి. అయ్యో, నా వస్తువులన్నీ పోయాయి. నన్ను మళ్ళీ మింగేసావా? చివరికి కళ్ళు తెరిచావు. మర్చిపోయావు, నువ్వు మర్చిపోయావు. చూడు, నేను మళ్ళీ చెప్తాను, నువ్వు ఒక చేపవి కాదు కాదు, ఒక డ్రాగన్. నీకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ, అర్థమైందా? నీకు ఇది మాటిమాటికి గుర్తు చేయడానికి డ్రాగన్ గేట్కి వెళ్ళడానికి సాయం చేస్తాను. అది కనిపెట్టాక నేను చెప్పే ప్రతిదీ నువ్వు వినాలి, ఎందుకంటే నేను నీకు బాగా నచ్చిన వాడిని. నాకు బాగా అర్థమైంది. అంత అర్థమైందా? కొన్నిసార్లు అన్నిటినీ మర్చిపోవడమే మంచిది. ఇది నా భర్త చెప్పింది. అది నిజమే. రావెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలి? డ్రాగన్ గేట్కి. అది చెప్పాగా? ఇప్పుడిగా చెప్పాం. ఆ గేట్ ఎక్కడుంది? తూర్పు. నేనా చెప్పాను? నువ్వే చెప్పావు. నిజంగానా? అవును అవును. ఏమైంది మొత్తం అంతా? మరీ నాకు చెప్పు. ఏం చెప్పాలి? ప్లాంట్ తిరిగింది ఏంటి? డ్రాగన్ గేట్ ఇదిగో వస్తూనే ఉన్నాను. ఒక్క నిమిషం ఆగు. నేను తిన్నప్పుడు ఎలా ఉన్నాను? నా ప్లాంట్ ఏమైంది? ఆకలిగా ఉంది. ఎలా ఉంది నీకు? నాకు ఆకలిగా ఉందా? సూపర్, అలాగే ఉండాలి. రండి రండి, అందరూ ఇక్కడికి రండి. ఇది వినండి, వచ్చి వినండి. వినడానికి బాగాలేకపోతే మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. రండి రండి రండి, వచ్చి వినండి. భర్త, మనం ఇలా కలిసి ఉండడం బాగుందనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నీతోనే ఎప్పుడూ కలిసి ఉండాలి. ఏ
సరే నువ్వేడు, నువ్వు వేడిస్తే నీళ్ళు వస్తాయి. అయ్యాడు ఏడవలేకపోతున్నాను. నీకు జరిగిన దారుణాన్ని ఒకసారి ఆలోచించు. నాకు గుర్తులేదు. సరే అయితే నేను నీకు చేసిన చెడు గురించి ఆలోచించు. నా భర్త చాలా మంచివారు. మంచివారు. నాకు కోపమే వస్తుంది. నువ్వేం చెప్పావు తెలుసా? నేను ఏడవలేని ఏడిస్తే ఆకలేస్తుంది అన్నావు. నువ్వు డ్రాగన్గా మార్చావా లేదా? దాహం వేస్తుంది. నేనేమి ఆడట్లేదా? నీ మీద కోపంగా ఉన్నాను. ఇది చాలు, ఇక నా వల్ల కాదు. భర్త వెళ్ళిపో. నీ గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఏమైనా చేయగలవు, కానీ నేను నా నాలుగు ఖర్చుకుని చనిపోతాను. భర్త అలా చేయొద్దు, నేను ఆ విధంగా చెప్పలేదు. మరింకలా వెళ్ళిపో. నీకు ఏడుపు వచ్చింటుంది. చెప్పా చెప్పా, ఆడుకోకు. ఎవరైనా ఉంటే రండి. చెప్పా చెప్పా చెప్పా.